ఇప్పుడు చిగురు సీజను. ఈ సీజన్లో మనము చిగురుతో ఎట్లా వాడకాలి ఏమి అన్నీ మీకు చూపిస్తాను. చిగురు చట్నీ చాలా బాగుంటుంది, అన్నం లేక కానీ చపాతి పూరికి కానీ. దీన్ని ఎలా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. రండి, చిగురుతో చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. పెన్నం పెట్టాను చూడండి, ఆయిల్ వేసాను కొద్దిగా, ఒక గరిటె. దాంట్లోకి మనం అన్నీ వేసుకుందాము. పోపు పెట్టుకోవాల్సిందే మామూలుగానే. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, మినప్పప్పు, ఒక ఎండుమిర్చి వేసాను కదా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక 4 తీసుకున్నాను నేను. ఆనియన్ ఒకటి, ఇట్లా కొంచెం పెద్ద ముక్కలే, అది కూడా కలిపేద్దాం. కొద్దిగా పసుపు వేద్దాం. కొంచెం 2 మినిట్స్ వేగనిద్దాం. ఈ ఆనియన్ మిర్చి కూడా బాగా తిని ఇవి తీసి ఇక్కడ రోలు పెట్టాను, రోట్లు వేసేసుకుందాం. చూడండి ఇట్లా అన్నీ వేగినాయి కదా, వేసేసుకున్నాం అన్నీ. ఈ తర్వాత కూడా తీసి పక్కన పెట్టాను చూడండి. అవి రోట్లోనేమో ఆనియన్ అది వేసేసాను. చిగురు 1 కప్పు. ఇప్పుడు చిగురు సీజన్ అండి, కాటి సీజన్ ఉంటుంది. చిగురుతో చట్నీ అంటారు, పచ్చడి అంటారు, ఎట్లా చేయాలనేది మీకు ఇట్లా. చిగురు 1 కప్పు వేసాను. కొద్దిగా 1 నిమిషం ఇట్లా వేగనిద్దాం. కొద్దిగా వేగింది కదా, కొద్దిగా వాటర్ ఇద్దాం. ఎందుకంటే చిగురు కదా ఉడకాల, కొంచెమే వాటర్ ఆకు కదా ఇది, కొంచెం మెత్తపడితే బాగుంటుంది. కొంచెం 2 మినిట్స్ ఉడికినిద్దాం. నీళ్ళు వేసాం కదండి, 2 మినిట్స్ అని చెప్పాను. అంతవరకు మనం రోట్లో వేసుకున్నాం కదా, రోట్లు పచ్చిమిర్చి ఆనియన్స్ అవి అవి దంచుకుందాం. కొంచెం సాల్ట్ వేద్దాం. ఇప్పుడు మిర్చికి తగినంత సాల్ట్ వేద్దాం. ఇది తీసుకొని దంచేసుకుందాం. మిర్చి కదా జాగ్రత్తగా దంచుకోండి, మగ్గింటుంది ఏం కాదు. సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు కొద్దిగా పల్లీలు 1 స్పూన్ అంతే, టేస్టీ కోసం అంతే. రోస్టెడ్ పల్లీలు అండి ఇవి, మళ్ళీ పచ్చి వేయొద్దండి. ఇట్లా రోస్ట్ చేసుకొని ఇట్లా దంచేద్దాం చూడండి. ఇట్లా బాగా మెత్తపడాలి, మగ్గినాయి కాబట్టి ఈజీగా మిక్ మగ్గిపోతాయి చూడండి, మగ్గిపోయింది. మరి నెక్స్ట్ ఏం చేద్దాం, చిగురు ఉడికిపోయింది చూడండి, అప్పటికిప్పుడు చిగురు కలరే మారిపోయింది. ఇప్పుడు ఇది ఆ రోట్లు వేసి దంచేద్దాం. ఇంకా స్టవ్ కట్టేద్దాం ముందు, తర్వాత ఇప్పుడు రోట్లు ఎత్తేద్దాం. 1 బౌల్ వేస్తే 1 స్పూన్ వచ్చింది. చిగురు ఉడికిపోయింది చూడండి, బౌల్ వేస్తే 1 స్పూన్, 1 పెద్ద గరిటె వచ్చింది. స్టవ్ కట్టేశాను, ఇప్పుడు ఇది ఆ రోట్లు వేసుకుందాం. ఇప్పుడు దంచేసుకుందాం. కారం అన్ని దంచాను కదా ఫస్టే, ఇప్పుడు ఇట్లా వేచి. పల్లెటూళ్ళ వాళ్ళంతా రోటి పచ్చళ్ళు అని చేసేవాళ్ళు, మా అమ్మ అవ్వ వాళ్ళంతా. ఇట్లా రోటి పచ్చళ్ళు చాలా టేస్ట్ ఉంటాయండి.
మిక్సీ చేస్తే అంత టేస్ట్ ఉండదు. దీంట్లో ఇట్లా దంచితే చూడండి సూపర్గా ఉంటుంది. మాకు రోల్ లేదు, ఎట్లా మేము ఎట్లా చేసుకోవాలని మీరు అనుకుండేరు. మిక్సీలో అయినా చిన్న దాంట్లో వేసుకోండి. ఇప్పుడు నేను ఎట్లా మీకు చూపిస్తానో ఆ విధంగా చేసుకోండి. మెత్తగా వేసుకోవద్దండి, కొంచెం కచ్చపచ్చ అట్లా వేసుకోండి. మెత్తగా దంచేసాను కదా, మళ్ళీ ఒక్క గడ్డ తీసుకున్నాను ఇట్లా చిన్నగా. ఏమంటే మనం అన్నంలో కలుపుకొని తింటంటే నోటికి వస్తాయి బాగా టేస్ట్. ఊకిట్లా ఒక్కసారి అట్లా అనేస్తే అయిపోయి కలిపేస్తే అయిపోయి. ఎత్తేద్దాం, బౌల్లోకి తీసేసుకుందాం. ఈ బౌల్ యమ్మీ యమ్మీ చిగురు పచ్చడి రెడీ.